హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బిట్ ఎడిటర్స్. లాస్ట్ వీడియోలో హెచ్డిఎంఎల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి చూసాం. ఈ వీడియోలో ఫాంట్ ట్యాగ్ గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి, మీకు ఈజీగా నచ్చుతుంది. ఓకే, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూస్ వెళ్ళాము కానీ డిగ్రీ ఎక్సెన్స్ కానీ బీటెక్ ఎక్సెన్స్ కానీ ఫాంట్ ట్యాగ్ గురించి షార్ట్ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకన్ ఉంటుంది, అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, మరి ఇక్కడ ఫాంట్ ట్యాగ్ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. ఫాంట్ ట్యాగ్ ఇస్ యూజ్డ్ టు డిఫైన్ ఫాంట్ సైజ్, కలర్ అండ్ ఫేస్ ఫర్ ఏ టెక్స్ట్. ఒక టెక్స్ట్ ఫాంట్ని మనం సైజ్ ఇంక్రీజ్ చేయాలన్నా డిక్రీజ్ చేయాలన్నా లేదంటే ఆ టెక్స్ట్కి ఒక కలర్ అసైన్ చేయాలన్నా దాని ఫేస్ చేంజ్ చేయాలన్నా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లోకి డిస్ప్లే చేయాలన్నా, సో దానికోసం మనకు ఫాంట్ ట్యాగ్ అనేది ఉంటుంది. క్లియర్? మరి ఇక్కడ ఫాంట్ ట్యాగ్లో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అంటే దాని ప్రాపర్టీస్ ఏమి ఉన్నాయి ఒకసారి మనం చూద్దాం. సో దాని అట్రిబ్యూట్ చూసినట్లయితే ఫస్ట్ వన్ సైజ్. చూడండి ఏం చేస్తుందో, టు స్పెసిఫై ది సైజ్ ఆఫ్ ది ఫాంట్. అట్లనే కలర్, టు స్పెసిఫై ది కలర్ ఆఫ్ ది ఫాంట్. ఇట్ స్పెసిఫై ది ఫేస్ ఆఫ్ ది ఫాంట్. అంటే ఫాంట్ ట్యాగ్లు అట్రిబ్యూట్స్ ఉన్నాయి, సైజు, కలరు, ఫేస్. మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు సైజ్ ఒకటే ఇవ్వాలనుకోండి, ఆ సైజ్ అనే అట్రిబ్యూట్ మాత్రం యూజ్ చేస్తారు. అట్లనే కలర్ కావాలంటే కలరు, ఫేస్ కావాలంటే ఫేస్. ఈ అట్రిబ్యూట్స్ అనేవి మనం ఎక్కడ రాయాలి అంటే ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఎప్పుడైనా సరే, ఏ ట్యాగ్ అయినా సరే, ఒక ట్యాగ్ యొక్క అట్రిబ్యూట్స్ వచ్చేసి దాని ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. అట్రిబ్యూట్స్ అంటే వాటి ప్రాపర్టీస్, స్పెషలైజేషన్, క్యారెక్టరిస్టిక్స్. క్లియర్? సో ఒక్కొక్క ట్యాగ్కి కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. క్లియర్? అంటే స్పెషలైజేషన్స్. అట్లనే ఫాంట్ ట్యాగ్కి సంబంధించి ఇవి వాటి అట్రిబ్యూట్స్. మరి దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఒక చిన్న సింటాక్స్ చూద్దాం. ఫాంట్ సైజ్ నంబర్, అంటే సైజ్ వచ్చేసి నంబర్లో ఇవ్వాలి. మీరు పిక్సెల్ అయినండి, పర్సెంటేజ్ అయినండి, మీ ఇష్టం. అట్లనే కలర్, కలర్ మీరు డైరెక్ట్గా నేమ్ అని ఇవ్వచ్చు. ప్రతి కలర్కి ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్ అయినా మీరు ఇవ్వచ్చు. అట్లనే ఫేస్, ఫేస్ ఈక్వల్ టు నేమ్ అన్నాం. అంటే నేమ్ అనేది ఏ టైప్ ఆఫ్ ఫాంట్ డిస్ప్లే చేద్దాం అనుకున్నారో ఆ ఫాంట్కి సంబంధించిన నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇదంతా మనకు ఓపెనింగ్ ట్యాగ్. ఇక్కడ వరకు పక్కన కంటెంట్, అంటే ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో కంటెంట్ మనం ఏది ఇస్తే ఆ కంటెంట్కి ఈ ప్రాపర్టీస్ అన్నీ అప్లై అవుతాయి. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం. డైరెక్ట్గా నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాస్తాను, హెచ్టిఎంఎల్ ట్యాగ్ ఓపెన్ చేస్తాను. హెడ్ ట్యాగ్, హెడ్ ట్యాగ్లో టైటిల్, టైటిల్లో ఫాంట్ ట్యాగ్ అని రాస్తున్నాను. టైటిల్ క్లోజ్, హెడ్ సెక్షన్ క్లోజ్. హెడ్ సెక్షన్ అనేది మనకి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఆప్షనల్, మీరు కావాలంటే రాయండి, లేదంటే నో ప్రాబ్లం. నెక్స్ట్ బాడీ ట్యాగ్, ఇక్కడ బాడీ ట్యాగ్లో ఫాంట్ ట్యాగ్ని రాద్దాం. ఫాంట్ సైజ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్గా 50 pixels, కలర్ ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్. ఓకే, ఇక్కడ స్పేస్ ఇవ్వండి, కామాలు గిట్ట పులి స్టాప్లు అట్లాంటి ఏం పెట్టద్దు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్, కలర్, కలర్ స్పెల్లింగ్ COLOR అని రాయాలి, LOUR రాయొద్దు. క్లియర్? సిస్టమ్కి అండర్స్టాండ్ అవ్వాలంటే COLORA రాయాలి. ఓకే, నెక్స్ట్ ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్గా ఏరియల్. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్. ఇక కంటెంట్, మీరు ఏదైతే కంటెంట్ డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ ఇక్కడ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్గా SB టెక్ టూట్స్. ఫైనల్లీ ఫాంట్ ట్యాగ్ క్లోజ్, బాడీ ట్యాగ్ క్లోజ్, HTML క్లోజ్. ఓకే, ఈ విధంగా మనం ఈజీగా ఫాంట్ ట్యాగ్ని HTMLలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇదే ప్రోగ్రామ్ని నేను సిస్టమ్ మీద కూడా ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను. మీరైతే నో తీసుకొని క్లియర్ అయ్యి డెఫినేషన్, సింటాక్స్, ఎగ్జాంపుల్ అయితే రాసేసుకోండి. సిస్టమ్ మీద ఎగ్జిక్యూషన్ చేసి కూడా మనం చూద్దాం. ఓకే, లెట్స్ గో టు ది సిస్టమ్. ఇక్కడ నోట్ ప్యాడ్లో ఫాంట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే HTML ట్యాగ్ హెడ్ సెక్షన్, అట్లాగే టైటిల్ హెడ్ సెక్షన్ క్లోజ్ చేశాను. బాడీ సెక్షన్లో ఇక్కడ ఫాంట్ ట్యాగ్ రాద్దాం. ఫస్ట్ ఫాంట్ ట్యాగ్ ఓపెన్. ఓపెనింగ్ ట్యాగ్లో ఫర్ ఎగ్జాంపుల్గా సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ 100 pixels, అలానే కలర్. ఇక్కడ డబుల్ కొటేషన్లో ఏ కలర్ ఇస్తారో ఆ కలరు ఆ టెక్స్ట్కి అసైన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ కలర్ ఇస్తున్నాను. అలానే ఫేస్, ఫేస్ అంటే స్టైల్, ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్. ఇదంతా ఓపెనింగ్ ట్యాగ్. మనం బోర్డు పైన ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసామో అదే నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ కంటెంట్ ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్గా వెల్కమ్ టు SB టెక్ టూట్స్. ఇది కంటెంట్, డైరెక్ట్గా క్లోజింగ్ ట్యాగ్ కూడా రాసేస్తుంది. ఓకే, సో ఇది ఓపెనింగ్ ఫాంట్ ట్యాగ్. కరెంట్ ఇక్కడ వరకు ఇక్కడ వెల్కమ్ టు SB టెక్ టూట్స్ అది కంటెంట్, ఫైనల్లీ ఫాంట్ ట్యాగ్ క్లోజ్. ఓకే, ఇంకేమో తర్వాత బాడీ సెక్షన్ క్లోజ్, HTML క్లోజ్. ఈ విధంగా నోట్ ప్యాడ్లో టైప్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్ యాజ్, ఇక్కడ ఏదో ఒక నేమ్ ఇచ్చేసి సేవ్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ .html. ఇక్కడ డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం చేస్తాము, డైరెక్ట్గా ఆ లొకేషన్కి వెళ్ళేసి జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, లేదంటే ఓపెన్ విత్
వెల్కమ్ టు ఎస్బి టెక్స్ అనేది మనకు బ్లూ కలర్ లో డిస్ప్లే అయింది, ప్లస్ ఏరియల్ ఫేస్ వచ్చేసింది, తర్వాత ఫాంట్ సైజ్ వచ్చేసి 100 pixels లో డిస్ప్లే అయింది. సో ఒకసారి ప్రోగ్రామ్ కూడా చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఇక్కడ మనం ఏదైతే ప్రాపర్టీస్ అప్లై చేస్తామో అవి ప్రాపర్టీస్ కంటెంట్ కి అప్లై అవుతుంది. సో ఈ విధంగా ఫాంట్ ట్యాగ్ ని HTML లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై చేస్తాను. అట్లే వీడియో మీకు ఫ్రెండ్స్ తో షేర్ చేయడం వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.